భక్తుల వద్దకు భగవంతుడు ప్రపంచ చరిత్రలో ముఖ్యంగా హైదరాబాదు తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా కనీ విని ఎరుగని స్థాయిలో ప్రపంచ రికార్డుని సృష్టించాలని చెప్పేసి అన్నవరం దేవస్థానం శ్రీ వీర వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కమిటీ సభ్యులు మరియు ప్రపంచవేశ మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు ఇంతవరకు హైదరాబాద్ చరిత్రలో అన్నవరం దేవస్థానం వారిచే ఎటువంటి కార్యక్రమాలని కూడా అక్కడ ఈ వ్రతాలనేవి నిర్వహించలేదు అదేవిధంగా ఇన్ని వేల మందితోటి ప్రపంచ స్థాయిలో నిర్వహించలేదు మొట్టమొదటిసారిగా ఒక ప్రపంచ రికార్డును నిర్వహించాలని చెప్పేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము వండర్ బుక్ రికార్డ్స్ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము అనేక మందిని పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము పూర్వకాలం మన యొక్క వేదాల్లో రాసిన విధంగా మన యొక్క గ్రంథాల్లో రాసిన విధంగా కలియుగ దైవము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వద్దకు నారద మహాముని వెళ్ళి స్వామి ఈ కలియుగంలో అనేక మంది భక్తులు ప్రజలు అనేక కష్టాలని పడుతున్నారు అనేక రకాలైనటువంటి ఈతి బాధలతోటి చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వారందరికీ కూడా పరిష్కార మార్గం చెప్పండి ఎందుకంటే పూర్వకాలం మాదిరి వాళ్ళు తపస్సు చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకునేటువంటి పుణ్యాన్ని సంపాదించడం అనేది కష్టతరమైనటువంటి విషయము సులభతరంగా వారి సమస్యలకు పరిష్కారం పొందే విధంగా భగవంతుని కృపకు పాత్రలయ్యే విధంగా ఏదైనా ఒక మార్గం చెప్పండి ఏదైనా ఒక వ్రతం చెప్పండి అని చెప్పినప్పుడు శ్రీ మహావిష్ణువు నార్ద్ మహామ్మన్ తోటి ఈ విధంగా చెప్పినట్టుగా మనందరికీ తెలుస్తూ ఉంది ఈ కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బీదవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆచరి ఆచరింపదగింది సులభతరమైంది ఫలితం ఎక్కువగా ఉండేటువంటిది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించినట్లయితే వారి సమస్యలన్నీ పరిష్కరించబడి వారు ఎంతో లాభం పొందుతారు ఎంతో పుణ్యం పొందుతారు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఆ విధంగా మనం మన యొక్క రిక్వెస్ట్ మీద తెలంగాణ రాష్ట్ర శాఖ వారి రిక్వెస్ట్ మీద అన్నవరం దేవస్థానం కమిటీ వారు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నెల ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీన భారీ స్థాయిలో ఈ యొక్క వ్రతాలని నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు అన్నవరం దేవస్థానం నుంచి దాదాపు యాభై మంది బ్రాహ్మణోత్తములు వేద పండితులు అలానే ప్రవచనాలు చెప్పేవాళ్ళు పూజారులు అందరూ కూడా వస్తున్నారు అక్కడి నుంచి భారీ స్థాయిలో భక్తుల వద్దకి భగవంతుడు అని ఎందుకు చెప్తున్నామంటే అన్నవరం దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలు వస్తు వస్తున్నాయి అలానే ఇక్కడ ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు కూడా భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లు ప్రజలకు అందరికీ కూడా భగవంతుని దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా ఉండి దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాము అలానే ఈ ప్రోగ్రాంలో ఉదయము ఎనిమిది గంటల నుంచి సాయంత్రము వివిధ కార్యక్రమాలు సాయంత్రం వరకు జరుగుతాయి ఒక్కొక్క బ్యాచ్ ఉదయం ఎనిమిదిన్నరకి మొదటి బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది అందరూ కూడా ఎనిమిది గంటలకే వచ్చేయాలి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల దాకా ఒక బ్యాచ్ ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర దాకా ఒక బ్యాచ్ ఉంటుంది తర్వాత ఏడు గంటల నుంచి పది గంటల దాకా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇంతవరకు రమాదేవి సత్యనారాయణ స్వామివారి కళ్యాణము ప్రపంచంలో ఎక్కడ కూడా చేయలేదు అన్నవరం చేస్తూ ఉన్నవారు బయట మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో చేస్తూ ఉన్నారు ఇది కనులారా అందరూ చూసి తిలకించి ఆనందించాల్సినటువంటి విషయము ఈ ప్రోగ్రాంలో ఈ వ్రతాల్లో పాల్గొందాల్సిన వారు ఎవరైనా కానీ ప్రాబ్లం లేదు దంపతులు కూర్చోవచ్చు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వయసు వారైనా ఎవరైనా కూర్చోవచ్చు అన్నదమ్ములు కూర్చోవచ్చు స్నేహితులు కూర్చోవచ్చు ఫ్రెండ్స్కు ఎవరైనా తల్లి పే పిల్లలు తండ్రి పిల్లలు ఎవరైనా కూర్చోవచ్చు ఒంటరిగా అయినా కూర్చోవచ్చు ఈ వ్రతంలో వీరందరి చేత ముఖ్యంగా అందరి చేత ముందుగా నవగ్రహ దోష నివారణ పూజలు చేయించడం జరుగుతుంది తెలిసి కానీ కానీ ప్రతి ఒక్కడి జీవితంలో నవగ్రహాల్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక గ్రహ దోషము మనం భగవంతుని కానీ నమ్మినట్టయితే ఈ దోషం అనేది కూడా ఎప్పుడోసారి ఉంటుంది అనేది కూడా మనం నమ్మాలి కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొంతమందికి ఈతి బాధలు ఉంటాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి పిల్లలకు పెళ్ళిళ్ళు కాకుండా ఉంటాయి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఎప్పుడైతే నవగ్రహ దోష పూజలు చేసుకుంటామో ఆ దోషం నివారణ జరుగుతుంది దాని ఫలితము మనకు ఇమ్మీడియట్గా తెలిసి వస్తుంది అందుకే వాళ్ళు ఆ పూజలు చేసుకోవడానికి అన్ని రకాలైనటువంటి వస్తువుల్ని మనమే కల్పిస్తూ ఉన్నాము భారీగా వాళ్ళకి కావాల్సినటువంటి తమలపాకులు ఆకులు వక్కలు ఖర్జూరము అన్ని రకాల పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి ఆ పూజ చేసుకునేదానికి వేద పండితులు ఏం చెప్తుంటారో అవి మనం పలువుతూ ఆ పూజ చేసుకునే విధంగా మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఎక్కడైనా సామూహికంగా కళ్యాణాలు కానీ పూజలు కానీ జరుగుతున్నప్పుడు కింద కూర్చున్న భక్తులంతా దాన్ని తదేకంగా చూస్తూ తిలకించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మేం చేస్తున్న ఏర్పాటు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి టేబుల్స్ చైర్స్ వేస్తున్నాము దాని మీదనే అన్నీ అరిటాకు దగ్గర నుంచి స్వామివారి కావాల్సినటువంటి ఏ పూజకు కావాల్సినటువంటి ఒక ప్రతిమలు మెమంటోసు కలశము దానిలో కావాల్సినటువంటి టెంకాయ బ్లౌజ్ పీసు వాటరు బియ్యము ప్రసాదము నెయ్యి ఒత్తులు అగ్గిపెట్ట కర్పూరము అన్ని వస్తువులు ఇది అది అనేది లేకుండా సామ్రాణి కంటితో సహా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క వస్తువుని మేము అందియడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి టేబుల్ మీద ఓ జంట కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది ఆ టేబుల్స్ అన్నిటి మీద కూడా ముందుగానే నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు వచ్చి కూర్చోవడం జరుగుతుంది అంటే ఎదురుగా స్టేజ్ మీద ఏ పూజ అయితే జరుగుతుందో ఏ మంత్రం అయితే చెప్తుంటారో ఆ మంత్రాన్ని మనం స్వయంగా పఠిస్తూ అదేవిధంగా మనం కూడా ఇక్కడ నేరుగా మన చేతుల మీదుగా మనం పూజ చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది అంటే స్వయంగా మనమే పూజ చేసుకొని ఆ ఫలితాన్ని మనం పొందుతున్నాము ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఒక పూజ చేయమన్నా కానీ ఏ పూజ చేయమన్నా కానీ కనీసం ఐదు వేల రూపాయలు తీసుకుంటారు ఇక్కడ మేము వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లని ఇవ్వడం జరుగుతూ ఉంది అలానే ప్రతి ఒక్కళ్ళకి భోజన సదుపాయాలు అంటే అన్న ప్రసాదాలను ఇవ్వడం జరుగుతుంది ఇంటి పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇంటి తీసుకెళ్ళడానికి ఒక కంటైనర్లో అన్ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నప్పుడు అన్నవరంలో ఇచ్చేటువంటి ప్రసాదాన్ని స్వయంగా అక్కడి నుంచి వంట వాళ్ళు వస్తున్నారు వాళ్లే తయారు చేస్తారు ఎందుకంటే ఆ రెసిపీ ప్రపంచంలో ఇంకెవరికి తెలీదు ఎలా చేస్తారనేది కూడా తెలీదు అందువలన వాళ్లే వచ్చి ఒక మడి కట్టిన ప్రదేశంలో తయారు చేసి అందరికి కూడా ప్రసాదాన్ని స్వయంగా ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ పూజలో పాల్గొనే వారే కాకుండా వారి బంధుమిత్రులు ఎవరు వస్తున్నా కానీ వారందరూ కూడా దూరంగా కూర్చొని ఆ పూజను మొత్తం తిలకించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము నేరుగా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళకు ఒక క్యూ ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి నవగ్రహ పూజల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము లక్ష్మీ పూజని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను ఏర్పాటు చేస్తున్నాము ఈ వ్రతాలు అయిపోయినాక భక్తులందరి చేత దేవస్థానం పూజార్లు ప్రధాన పూజార్లు ఒక అఖండ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది అందరూ ఆ దీపాన్ని త తమ చేతులతోటి వారి వారి దీపాలని అక్కడ వెలిగించి పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది అది ఒక గొప్ప అనుభూతి మన అందరి కలుగుతుంది అదేవిధంగా ఈ పూజలో పూజ అయిపోయినాక వేద పండితులంతా కూడా సామూహికంగా పండితులందరూ కూడా ఒకే రకమైనటువంటి రిథమాటిక్గా వేద పఠనం చేస్తారన్నమాట వేద ఘోషతోటి ఆ ప్రాంతము హైదరాబాదు తెలంగాణ మొత్తం కూడా ఒక వేద ఘోషతోటి నిండిపోతుంది ఇవన్నీ చేయడానికి ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతి ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కడికి మంచి జరగాలని ప్రశాంతంగా జీవించాలని చెప్పేసి జీవించినంతకాలము ఏ అయితే బాధలు లేకుండా ఉండాలని చెప్పేసి వారి వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పేసి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా హైదరాబాదులో మొట్టమొదటిసారిగా మనం నిర్వహిస్తున్నాము ఇక్కడ ఏ కులమైనా ఏ మతమైనా ఏ వయసు వారైనా ఎవరైనా కానీ ముందుగా మా వ్యామ్ సభ్యులను కానీ లేదా మీకు కొన్ని నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని కానీ లేదా కరపత్రాల చూసి కానీ లేదా మీడియా ద్వారా కానీ తెలుసుకొని కానీ మీరు ముందుగా పేర్లు నమోదు చేసుకున్నట్లయితే మీకు సీటింగ్ కూడా ముందుగా అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పూజలో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఒక ట్రెడిషనల్ మెయింటైన్ చేయడం కోసము ఆడవారందరూ కూడా రెడ్ కలర్ శారీ కట్టుకొని రావాలని చెప్పేసి మగవారందరూ కూడా పంచ కండువాతోటి రావాలని చెప్పేసి ఒకవేళ అక్కడికి వచ్చినా సరే మగవారు డ్రెస్ మార్చుకోవచ్చు అందరికీ అన్ని సదుపాయాలని అక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఈ నవగ్రహ పూజలో పాల్గొనడానికి నూట ఏడు కాయిన్స్ మాత్రం మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ నూట ఏడు కాయిన్స్ కూడా మీ ఇష్టము పైసా కాయిన్స్ తెచ్చుకోండి రూపాయి కాయన్స్ కాయిన్స్ తెచ్చుకోండి పది రూపాయల కాయిన్స్ తెచ్చుకోండి మీ ఇష్టము అది అక్కడ మరలా స్వామివారి హుండీలో వేయడం జరుగుతుంది నవగ్రహ పూజ తర్వాత అది మన ఇంటికి తీసుకెళ్ళకూడదు ఆ విధంగా మీరు ఆ నూట ఏడు కాయిన్స్ తెచ్చుకోండి ఒకవేళ మీకు నూట ఏడు కాయిన్స్ అందుబాటులో లేకపోతే అక్కడ వేరే కౌంటర్ పెడుతున్నాము ఆ కౌంటర్లో కూడా మీరు నూట ఏడు కాయిన్స్ తీసుకోవచ్చు ఈ ఈ పూజకి మేము రాష్ట్ర గవర్నర్ని ముఖ్యమంత్రి గారిని హోంమంత్రి గారిని కేటీఆర్ గారిని వివిధ పార్టీల ప్రముఖుల్ని సినిమా నట్ మన ఈ అసోసియేషన్ యొక్క ఫౌండర్ ప్రపంచ సమాసభ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ కొణిజేటి రోసే గారిని వివిధ రాష్ట్రాల అధ్యక్ష కార్యవర్గాలని వ్యామ్కు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గాన్ని అందరినీ అలానే సినిమా రంగానికి చెందిన అనేక మంది ప్రముఖుల్ని టీవీ కళా రంగానికి చెందిన అనేక మంది ప్రముఖుల్ని ఐఏఎస్లని ఐపీఎస్ని అందరినీ కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నాము అందరికి కూడా ఉచితంగా భోజన సదుపాయము చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్న ప్రసాదాలతోటి అందరికీ వాటరు ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేస్తున్నాము సోయాబీటా కంపెనీ వారు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి సోయాబీటా మిల్క్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మేము అక్కడ మెడికల్ క్యాంపు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాము ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసే తీసుకునేది లేదు ఈ మెడికల్ క్యాంప్లో బ్లడ్ టెస్ట్లు ర్యాండమ్ షుగరు ఈసీజీ ఎకో ఎకో లాంటి టెస్టులు బయట చేయాలంటే కొన్ని వేల రూపాయలు అవుతుంది అన్ని టెస్టులు చేయిస్తున్నాము డెంటల్ టెస్టులు ఐ టెస్టులు అన్నీ చేయిస్తున్నాము ఐ ఎవరికైనా కళ్ళద్దాలు మార్చాల్సి ఉన్నా బీదవారైతే బీదవారి అందరికీ కూడా వారి వారి కంటి పవర్కు సంబంధించిన నోట్ చేసుకొని ఒక వారం రోజుల్లో వాళ్ళ కంటి అద్దాలను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము ఆడ ఎమర్జెన్సీ అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎందుకంటే ఎవరికైనా అంత జనాల మధ్య వచ్చినప్పుడు కొన్ని వేల మంది ఇరవై ఇరవై ఐదు వేల మంది జనాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్ని వేల మంది జనం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా అటెన్షన్ పే చేయడానికి ఇచ్చేస్తున్నాము పెద్దవాళ్ళు వయసు అయిన వాళ్ళు వస్తే వాళ్ళకు తనీగా కూర్చొని ఏర్పాటు చేస్తున్నాము మీడియా వాళ్ళకందరికీ కూడా తనీగా వారంతా మీడియా కవర్ చేసుకునేదానికి ఒక ఏర్పాటు చేస్తున్నాము ఇన్ని విధాలుగా ఒక రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు జరగని విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలని మేము నిర్వహిస్తున్నాము ఇది కేవలము అందరికి వాళ్ళకు ఉండేటువంటి చీకాకులు సమస్యలు అన్నీ పోయేసి ప్రశాంతమైన జీవితం గడిపే విధంగా ఆ వేదఘోషతోటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక ప్రశాంతత నెలకొనే విధంగా ఈ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మంచిగా బాగా ఉండాలని చెప్పేసే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు బాగుండాలని చెప్పేసి మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో అందరూ ఎవరైనా పాల్గొనవచ్చు కానీ ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి పూజలో పాల్గొనే వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని రావడానికి ప్రయత్నం చేయండి కొంచెం కలర్ అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ఎందుకంటే అందరం కూడా ఒకే కలర్లో అక్కడ కూర్చున్నట్లయితే దానికి ఒక దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ శక్తి కల ఉంటుంది అందరము మగవాళ్ళందరూ కూడా ట్రెడిషనల్గా పంచ పైన కండువా కానీ లేదా లాల్చి పైదమ్మ కానీ అలాంటి వాటితోటి ఒక ట్రెడిషనల్ డ్రెస్ తోటి రావాల్సిందిగా మనం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళకి వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది అలా మనము ఇంట్లో చేసుకున్నా కానీ ఇంత గొప్పగా చేసుకోము అనే విధంగా ప్రయత్నం చేస్తాము అందరికీ మంచిగా ఉంటానికి ప్రయత్నం చేస్తాము ఇందులో వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు అందరూ కూడా పాల్గొనవచ్చు ఎవరైనా స్వచ్ఛందంగా డొనేషన్ ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు అదేవిధంగా మీరు కూపను ముందుగా తీసుకుంటే మీకు మిగతా వివరాలు అన్నీ కూడా మా వాళ్ళు తెలియచేస్తారు మీకు ముఖ్యంగా ఏదైనా తెలుసుకోవాలంటే మీకు కొన్ని నంబర్లు ఇస్తాను క్షుణ్ణంగా అందరూ కూడా మరొకసారి ఆ నెంబర్లని జాగ్రత్తగా విని నోట్ చేసుకోండి మీకు ఏదైనా వివరాలు కావాల్సి వచ్చినా డొనేషన్ ఇవ్వాల స్వచ్ఛందంగా ఇవ్వదాల్చుకున్నా ఈ క్రింది నెంబర్లకి మీరు ఫోన్ చేయండి నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో జీరో సెవెన్ జీరో జీరో సెవెన్ మీరు ఏ విషయం కావాలన్నా ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి అదేవిధంగా ప్రోగ్రామ్ చైర్మన్ ఉన్నారు ఆయన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ ఈ నెంబర్కి ఎస్ఎంఎస్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా రిప్లై ఇస్తారు అలానే తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ త్రీ నైన్ సిక్స్ టూ ఎయిట్ అలానే తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ వన్ డబల్ టూ వన్ నైన్ ఈ నెంబర్లో ఫోన్ చేయొచ్చు సాయంత్రము పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వారు చూడదలుచుకున్నవారు తరించదలుచుకున్నవారు కళ్యాణంలో స్వయంగా పాల్గొనదలుచుకున్నవారు కూడా వచ్చేయండి ఎందుకంటే ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే రమాదేవి సత్యనారాయణ స్వామి వారిల కళ్యాణము అన్నవరంలో కాకుండా బయట ఎక్కడా జరగలేదు చాలా కన్నులు విందుగా ఘనంగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నాము మన ఎక్స్ గవర్నరు మన వ్యవస్థా వ్యవస్థాపకులు రోసయ్య గారి చేతుల మీదుగా అమ్మవారికి ఈ మంగళసూత్రాన్ని అక్కడ వాళ్ళకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరిని ఇన్వైట్ చేస్తాము గవర్నర్ని ఇన్వైట్ చేస్తాము పెద్దలని అందరిని ఇన్వైట్ చేస్తాము సో ఈ భారీ ఉత్సవానికి మీరందరూ కూడా తరలిరండి మీరే కాకుండా మీరు అందరికీ తెలియచేయండి మీకు మరొకసారి నెంబర్లు చెప్తున్నాను ఆ నెంబర్లను నోట్ చేసుకోండి ఏ చిన్న వివరం కావాలన్నా జస్ట్ ఎస్ఎంఎస్ చేయండి వాళ్ళ వీలు అయిన టైంలో మీకు కాల్ చేస్తారు లేకపోతే రిప్లై ఇస్తారు లేకపోతే మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి మా వ్యక్తుల డీటెయిల్స్ ఇస్తారు అక్కడ పోయేసి మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు ఇది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నలుమూలలా అందరికీ అందుబాటు ఏ విధంగా పేర్లు నమోదు చేసుకునే దానికి వీలైన ఎక్కువ చోట్ల కౌంటర్స్ని ఓపెన్ చేయడానికి కూడా ప్రారంభిస్తాము నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో జీరో సెవెన్ జీరో జీరో సెవెన్ అలానే ప్రోగ్రామ్ చైర్మన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ అలానే రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ శాఖ ప్రపంచ ఆరోగ్య మహాసభ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ త్రీ నైన్ సిక్స్ టూ ఎయిట్ అలానే మహిళా అధ్యక్షురాలు ప్రపంచ ఆరోగ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర శాఖ నైన్ సిక్స్ జీరో త్రీ సిక్స్ వన్ డబల్ టూ వన్ నైన్ ఈ కార్యక్రమానికి భారీగా అందరూ వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి నూట ఏడు కాయిన్స్ కావాలంటే అక్కడే అందుబాటులో ఉంటాయి పూజకు కావాల్సిన సమస్త వస్తువులను సా అన్నీ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది మీరు కేవలము డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి అక్కడికి అందరు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా పూజలో పాల్గొనే వాళ్ళు పూసుకొని స్నానం చేసి అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ పూజలో పాల్గొనవచ్చు మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటలకు ఒక బ్యాచ్ ఉంటుంది నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఒక బ్యాచ్ ఉంటుంది వీళ్ళు వ్రతాల్లో తర్వాత నవగ్రహ పూజలు అవి చేసుకోవచ్చు కళ్యాణం వచ్చేసి అందరికీ కలిపి పా ఇంకా ఎవరు చూడదలుచుకున్న వాళ్ళందరికీ కూడా కలిపి ఆరున్నర నుంచి పది గంటల తొమ్మిదిన్నర లోపల కళ్యాణం మహోత్సవం పూర్తవుతుంది అందరికీ అన్ని వస్తువులు వాటరు ప్రసాదము భోజన సదుపాయాలు అన్నీ కల్పించడం జరుగుతుంది మెడికల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది కంటి కంటి పరీక్షలు డెంటల్ పరీక్షలు గుండె పరీక్షలు మోకాలు ఎముకల పరీక్షలు ఇలా అనేక రక్త పరీక్షలు అన్ని పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో కేవలం దంపతులే కాదు ఎవరైనా కూర్చోవచ్చు అన్నదమ్ములు కూర్చోవచ్చు స్నేహితులు కూర్చోవచ్చు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు కూర్చోవచ్చు ఎవరైనా కూర్చోవచ్చు కాకపోతే ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే సీట్ నంబర్ ప్రకారము కేటాయించబడుతుంది అక్కడ మాత్రమే వాళ్ళు కూర్చోవాలి మిగతా వాళ్ళందరూ కూడా దూరంగా చైర్స్ వేసుంటారు అక్కడ కూర్చోవచ్చు ఎవరు కింద కూర్చొని పూజ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు మూడు గంటల సేపు కింద కూర్చోవడం అనేది వీలయ్యే పని కాదు అందరికీ స్పష్టంగా దేవుడు కనపడటానికి చాలా హైట్లో స్టేజ్ మీద అరేంజ్ చేస్తున్నాము స్టేజ్ మీద ముఖ్యమైనటువంటి దంపతులు కూర్చొని పూజ చేస్తారు అలానే అందరికీ ఎల్ఈడి టీవీలు కూడా ఏర్పాటు చేయడం చేస్తున్నాము అందరూ కూడా ప్రత్యక్షంగా కూడా దగ్గర నుంచి కూడా అన్నీ చూసి ఏర్పాటు చేస్తాము పూజ అయినాక అందరూ క్యూ లైన్లో పోయేసి స్వయంగా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తాము ఆ వేద బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం ఏర్పాటు చేయిస్తాము కాబట్టి ఇటువంటి అవకాశము ఎవ్వరు కూడా ఇది నేను అంత సామూహికంగా పాల్గొంటే చిన్నతనం అని బాధ భావించ భావించవలసిన అవసరం లేదు మరలా మరలా దొరికేటువంటి అవకాశం కాదు అందరూ పాల్గొనండి ఈ నెంబర్లకి ఎస్ఎంఎస్ చేయండి ఫోన్లు చేయకండి ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు ఎస్ఎంఎస్ చేస్తే వాళ్ళ వీలైన టైంలో మీకు కాల్ బ్యాక్ చేస్తారు లేదా మెసేజ్ పంపిస్తారు లేదా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలానే మీడియాలో వస్తుంది పాంప్లెట్స్ ద్వారా తెలుస్తుంది మీకు అన్ని విధాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాము థ్యాంక్ యూ ఈ సమాచారాన్ని దయచేసి ఈ యొక్క యూట్యూబ్ వీడియో క్లిప్పింగ్ని దయచేసి మీ మీ సర్కిల్ మొత్తాన్ని తెలియచేయండి అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి మీ యొక్క సర్కిల్ మొత్తము బంధువులు స్నేహితులు అందరికీ తెలియచేయండి ఎందుకంటే అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనేదానికో చూసేదానికో వచ్చేదానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా వీలైనంత విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయవలసిందిగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచే కార్యక్రమం బిగినవుతుంది ముందుగా పది రోజులు పదిహేను రోజులు ముందుగానే మీ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆకర్షణ వరకు వెయిట్ చేయొద్దు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఏ రాష్ట్ర ప్రజలైనా ఏ కులమైనా ఏ ప్రాంతం వారైనా ఏ మతమైనా ఏ వయసు వారైనా అందరూ పాల్గొనవచ్చు ఇది ఒక ఆర్యవశ సంబంధించింది కాదు సమస్త ప్రజలకు సంబంధించి వారందరికీ మంచి జరగాలని విశ్వశాంతి జరగాలని చేస్తున్న ఒక చిరు ప్రయత్నం మాత్రమే అందరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించి సహకరిస్తారని చెప్పేసి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ